శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి స్టాండ్ రీచ్ పౌర్ణమి నాడు సముద్రం పోటు వచ్చింది. దాదాపు కిల్లిపాల వరకు సముద్రపు ఉప్పు నీరుతో నిండిపోయింది. ఉప్పు నీటితో తడిచిన ఇసుక కన్స్ట్రక్షన్ కి పనికిరాదు. ఆయన ఇక్కడి నుంచి కల్లేపల్లికి ఇసుక ప్రభుత్వం ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయి. అమాయకపు భావన నిర్మాణదారుడు పది కాలాల పాటు ఫదిలంగా చూసుకోవాలని నిర్మిస్తున్న ఇంటిని ఇలా పరిశీలించుకరడు అన్న పట్టించుకునే సమధిత అధికారులు. విజువల్స్ లో కనిపిస్తుంది అంతా ఉప్పు నీరే. పేద మధ్య తరగతి వారు కష్టాజితం. ఇసుకతో ఇల్లు కడితే పాపం ఆ ఇల్లు ఎంతకాలం సురాకారం వదిలేస్తుంది. ఈ రోజులో ర్యాంప్ ఏగ్రీమ్ క్లోజ్, రేపు కూడా అక్రమ రవాణా జరుగుతుంది. వార్త కోసం వెళితే స్థాయికి తగ్గట్టు ఉపయోగం ఉంటుంది కూడా. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల లోపు కేవలం 5 కిలోమీటర్ల దూరం.